హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని వస్తువులు ఫ్యాక్టరీలో తయారవుతాయి, వాటిని చూస్తే అబ్బురపరుస్తూ ఉంటాయి వాటి తయారీ విధానం. కొన్ని మనం అనుకుంటాం, ఊహించుకుంటాం, కానీ నిజంగా చూస్తే నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగుంది ఇది తయారీ విధానం అని కూడా అనిపిస్తుంది. అలాంటి కొన్ని వస్తువుల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అండ్ అప్డేట్స్ రెగ్యులర్గా అందుతాయి. క్రికెట్ బాల్, లెదర్ క్రికెట్ బాల్తో మీరు జీవితంలో ఒక్కసారైనా ఆడి ఉంటారు. సో లెదర్ షీట్స్ తీసుకుంటారు, ఆ షీట్స్ని బాల్కి సంబంధించిన సైజులో కట్ చేసుకుంటారు. అలా ఒక హాఫ్ కప్ షేప్ని ఆ లెదర్ బాల్కి ఇస్తారు. అలా రెండు హాఫ్ కప్ షేప్స్ తయారైన తర్వాత అందులో కార్క్ ఒకటి అమరుస్తారు. ఇది రబ్బర్ కార్క్ లాగా ఉంటుంది. దీన్ని ఈ రెండు కప్పుల మధ్యలో అమర్చి ఆ రెండు కప్పుల్ని చక్కగా కుట్టేస్తారు. దాదాపు 80 కుట్లు పడతాయి, 2 గంటలు పడుతుందండి ఇవి కుట్టడానికి. అలా కుట్టిన తర్వాత ఒక సైజ్ లాంటి కప్ సైజులో వేసేస్తారు, దాన్ని ప్రెషర్ తోటి ఒత్తుతారు. దానివల్ల కుట్లు కూడా బలపడతాయి, మరోవైపు రౌండ్ షేప్ కూడా వస్తుంది. అప్పటికే ఈ బాల్కి కలర్ వేసి ఉంటారు. వేసిన తర్వాత ఈ కుట్లు, కుట్ల తర్వాత రౌండ్ సైజు, అలా వచ్చిన తర్వాత మళ్ళీ మెషిన్ ద్వారా వీటిని గట్టిగా కుట్టేస్తారు. అలా కుట్టిన బాల్స్ ఆ తర్వాత వేరే సెక్షన్కి వెళ్తాయి. అక్కడ ఈ బాల్ కంపెనీకి సంబంధించిన ముద్ర వేస్తారు. అలా బాల్స్ మార్కెట్లోకి వచ్చేస్తాయి. క్రికెట్ బ్యాట్, క్రికెట్ బ్యాట్ కోసం ఒక అద్భుతమైన చెక్కను తీసుకురావడం జరుగుతుంది. ఇది క్వాలిటీలో 1 క్వాలిటీ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని రంపాలతో స్మూత్గా కట్ చేస్తారు బ్యాట్ షేప్లో. అలా బ్యాట్ షేప్లో కట్ చేసిన తర్వాత దాన్ని స్మూతన్ చేస్తారు. చేసిన తర్వాత దానికి మంచి ఫినిషింగ్స్ చేసి ఆ తర్వాత హ్యాండిల్ కోసం పంపిస్తారు. అలా ఈ బ్యాట్ని కొద్దిగా తొలిచి అందులో హ్యాండిల్ని ఇరికిచ్చేసి మంచి క్వాలిటీ గ్లూ తోటి అతికించేస్తారు. అలా దాన్ని 24 గంటల వరకు పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అదే బ్యాట్ని పూర్తిగా పైనుంచి కింది వరకు కూడా స్మూతన్ చేస్తారు. అలా స్మూతన్ చేసిన బ్యాట్ని చక్కగా ప్రెస్ చేయడం కూడా అప్పటికే జరిగి ఉంటుంది, కాబట్టి అది అద్భుతమైన క్వాలిటీతో చక్కగా ఉంటుంది. అయితే దాన్ని నిగనిగలాడే విధంగా స్మూతన్ చేసేసి దానికి ఆయిలింగ్ చేస్తారు. ఆ తర్వాత స్టిక్కర్ కూడా వేస్తారు, ఒక అద్భుతమైన బ్యాట్ రెడీ చేసేస్తారు. సిఎఫ్ఎల్ బల్బ్స్, పిల్ డోజింగ్ టెక్నాలజీ ద్వారా ఈ బల్బుల్ని తయారు చేస్తారు. అంటే వాస్తవానికి మెర్క్యూరీ నింపడం బదులు ఒక పిల్ లాంటి వస్తువుని ఈ బల్బులో వేస్తారు. అయితే ఐరన్ హీట్ తోటి మొత్తానికి గాజుని బాగా హీట్ చేస్తారు, అద్భుతమైన హీట్. ఆ హీట్ తర్వాత ఆ గాజుని సిఎఫ్ఎల్ బల్బ్ షేప్లో వేసేస్తారు. ఆ తర్వాత దాంట్లో పౌడర్ వేసి దాన్ని, దాంతోపాటు ఒక ఫిలమెంట్ని కూడా అమరుస్తారు. అదంతా కూడా చక్కగా ఒక బల్బు మాదిరిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత రకరకాల షేప్స్ అండ్ సైజుల్లో ఈ బల్బులు తయారు చేసిన తర్వాత వాటిని టెస్టింగ్కి పంపిస్తారు. టెస్టింగ్లో పాస్ అయిన బల్బులన్నీ కూడా ప్యాకింగ్ అయ్యి మార్కెట్కి వెళ్ళిపోతాయి. పెన్సిల్, పెన్సిల్ని ఎలా తయారు చేస్తారు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ముందుగా అందులోని లెడ్ తయారు చేసి ఆ తర్వాత దాని చుట్టూ చెక్కను అమరుస్తారు. అయితే లెడ్ కోసం గ్రాఫైట్ అండ్ క్లే ఇవి రెండింటిని కూడా బాగా మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి వచ్చిన ముద్దను చక్కగా ఈ పెన్సిల్ లెడ్ రూపంలో సన్నగా పొడుగ్గా కోస్తారు. వాటిని చల్లబెడతారు. ఆ తర్వాత వాటి మీదకి ఫైర్ వదులుతారు. సో దట్ ఆ మంట వల్ల ఈ పెన్సిల్ ములుకు ఏదైతే ఉందో అది చాలా గట్టిగా తయారవుతుంది. ఆ తర్వాత చెక్కను చక్కగా పొడుగ్గా ట్రేస్ లాగా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ ట్రే మధ్యలో ఈ పెన్సిల్ లెడ్లన్నీ కూడా పెట్టేస్తారు. ఈ లెడ్ పెట్టేసిన తర్వాత మరొక ట్రే దాని మీద నుంచి పెట్టేసి చక్కగా వాటిని రౌండ్గా స్మార్ట్గా పెన్సిల్ రూపంలో కట్ చేసుకుంటారు. అలా పెన్సిల్స్ ఫామ్ అవుతాయి. ఆ తర్వాత వాటిని చక్కగా ప్రెస్ చేసేసి మొత్తానికి కలరింగ్కి పంపిస్తారు. అయితే కలర్ పెన్సిల్ కోసం లెడ్లో కలర్ కూడా కలపడం జరుగుతుంది. ఓవరాల్గా పెన్సిళ్ళు కలర్ఫుల్గా ఉండాలి బయట నుంచి అన్నా కూడా చెక్కకు కలర్స్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాటి మీద కంపెనీ ప్రింటింగ్ వేస్తుంది. ఆ ప్రింటింగ్తో పాటు నిగారింపు వచ్చే విధంగా కూడా దీన్ని చక్కగా అద్భుతంగా రంగరిస్తారు. ఆ తర్వాత మార్కెట్కి వదిలేస్తారు. సూట్ కేసుల తయారీ, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సూట్ కేసులో సామాన్లు పెట్టుకుని ట్రావెల్ చేయాలని. కానీ మరి సూట్ కేసు ఎలా తయారవుతుంది? పాలీప్రోపలిన్ గ్రాన్యూల్స్ ఉంటాయి, ఈ పదార్థాన్ని తీసుకుంటారు. తీసుకొని వాటిని చక్కగా సన్నటి తీగల్లాగా స్ట్రెచ్ చేస్తారు. అలా వాటన్నింటినీ కలిపి సన్నటి తీగలు తయారు చేసి ఎలా అయితే కాటన్ దుస్తుల్ని కానీ సిల్క్ దుస్తుల్ని కానీ ఉడుకుతారో ఆ విధంగా మిషన్ ద్వారా
ఒక ఫ్యాబ్రిక్ని వీళ్ళు తయారు చేస్తారు. ఆ ఫ్యాబ్రిక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా మరో మిషన్ ద్వారా సూట్ కేస్ షేప్ తీసుకొచ్చే విధంగా తయారు చేస్తారు. వాస్తవానికి సూట్ కేస్ తయారీ ముందే దీన్ని బాగా సాగదీయడం జరుగుతుంది ఈ ఫ్యాబ్రిక్ని. అందుకే ఇది ఫ్యాబ్రిక్ రూపంకి వచ్చిన తర్వాత చాలా పకడ్బందీగా మంచి క్వాలిటీతో ఉంటుంది. దాన్ని పూర్తిగా మిషనరీలో వేస్తారు. అంతా టెస్టింగ్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన జిప్పులు, హ్యాండిళ్ళు, వీల్సు, ప్లాస్టిక్ మెటీరియల్ ఇంకేమైనా అటాచ్ చేయాలి అంటే అవన్నీ కూడా అటాచ్ చేసి కుట్టేస్తారు. పూర్తిగా ఒక అద్భుతమైన ఫ్యాక్టరీకి సంబంధించిన రిలయబుల్ క్వాలిటీ గల సూట్ కేస్ తయారైన తర్వాత దాని మీద ముద్ర వేసి మార్కెట్కి పంపించేస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.